నమస్తే టిఎస్ 31 న్యూస్. సంగారెడ్డి జిల్లా ఆత్నూర మండలం చింతల్చెరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 173 శివనారం వీరయ్య అనే దళితుడి పేర పట్టదారు పాస్ పుస్తకం ఇచ్చినట్టే ఇచ్చి మరికొందరు రియల్ వ్యాపారుల పేర ఈ మధ్యకాలంలో తహసీల్దార్ ప్రత్యేక చొరవతో వారి పేర అమలు చేయడం సమంజసం కాదని దళితుల భూమిని అక్రమంగా గుంజుకునే ప్రయత్నం చేస్తూ అధికారుల అండతో బెదిరింపు చర్యలు చేపడుతున్నారని బాధితులు వాపోతున్నారు. మా ముసలాయన ఏం చేసిండో తెలియదు. 11,000 కుదబెడుతున్నాను. మా భర్తను తీసుకుపోయి సంతకం పెట్టిపించిండు. అది దేనికోసమ్మా మాకేం తెలియదు. ఇప్పుడు ఇవ్వమంటే మా భూమి మీది కాదు, మాది మాది, మీ అయ్యిచ్చిండు వాళ్ళు ఇచ్చిండ్రు అని మమ్మల్ని ఇట్టు ఇబ్బంది పెట్టి చాలా బాధ పెడుతున్నారు. ఇప్పుడు 10-15 నెలలకొల్లు ఇట్లాగే చేస్తారు. మరి ఏం చేయాలి? మస్తు తిరుగుతున్నా, మస్తు వేస్తున్నా, ఈసారి అట్లా చేస్తుండు, ఆ సారి అట్లా చేస్తుండు. ఈ ఇంత బీద వాళ్ళది ఇట్లా తీసుకున్నాడు పద్ధత. 11,000 భూమి ఎవరన్నా ఇస్తారా? ఎప్పుడు ఇచ్చారు? అది మాకు తెలియదు. మా ముసలాయన ఇచ్చిండు, మాకు అసలే తెలియదు. అది మీ ముసలాయన అంటే మీ మామ? మా మామ. మేము ఏదన్నా మేము పట్టించుకుంటే కూడా మీకు అవసరం లేదు, ఇది లేదు, అది లేదంట అని మమ్మల్ని పక్కకు దొబ్బి ఆయననే మాట్లాడి చేసిండు, చెప్పిండు. 11,000 మేము ఇయ్యం. మా భూమి మాకు కావాలి. మేము కష్టపడ్డా వచ్చిన భూమి ఇది, ప్రభుత్వం ఇచ్చిన భూమి. 11,000 ఇచ్చిండు పిచ్చపాతి. ఆయన 7 మంది పేరు చెప్తుండ్రు, మాకు ఎవరి పేరు తెలియదు. ఇది మామూలు 2-3 ఏళ్ల సంది, ఇప్పుడు 5-6 ఏళ్ల సంది, ఇదే బాధ పెడుతున్నాం. ఎంత ఇది భూమి? ఎవరిది మొట్టమొదలు? ఎవరిది ఇది భూమి? ఇది మొత్తం గౌట అనే సీలింగ్ భూమి లెక్క. మీకు సర్టిఫికెట్ ఇచ్చారా? ఇది ఇచ్చారు, నర్సాపూర్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? ఎన్ని సంవత్సరాలు ఇది ఇచ్చి? 40 ఏళ్ళు అవుతుంది. 40 ఏళ్ళు? 40 ఏళ్ళు. ఎన్ని గుంటల భూమి ఇది? 30 గుంటల భూమి. అయితే మీరు అమ్మిరా ఎవరికన్నా? మాకు అమ్మిందే తెలియదు, అసలే తెలియదు మాకు. 11,000 తెచ్చిన బిడ్డ ఇది సంతకం పెడుతున్నా. రైన్ కు పెడుతున్నా అంటే ఇక సరే మంచిది అంటే నేను పెట్టిన ఆ ఒక్క సంతకం మీద ఏం చేసుకుర్రో తెలియదు సార్. అది ఇప్పుడు ఎవరు సతాయిస్తారు మిమ్మల్ని? బిచ్చపత్తి వాళ్ళు 7 గురు మండల మొత్తం సతాయిస్తున్నారు. మండల సతాయిస్తున్నారు కూడా అందరు. అంటే ఇప్పుడు ఈ భూమిలో ఎవరున్నారు ఇప్పుడు పొజిషన్ మీద, కబ్జా మీద? మాకు దూరం ఉందంట అని మేము కౌలు పెట్టినాం సార్. అందరు పేర్లు తెలియదు కానీ బిచ్చపత్తి మాకు ఒక్కడు పూర్తి. మేము దూరం ఉంది కదా, మాకు అని కౌలుకు పెట్టినాము. అయితే ఎట్లయినా పైసలు తీసుకున్నాం కదా, వాళ్ళే చేస్తారు ఉండండి అని ఇట్లా పెట్టిపోయినాం. 10 మందిలో ఒప్పుకున్నారు ఇస్తాం చేస్తామని. ఇప్పుడు మమ్మల్ని కాదని మా పాస్బుక్ అని అడగాలి కదా సార్. అదే మాకు ఇప్పుడు రిజిస్టర్ చేసిన అయినా కానీ ఎంఆర్ఓ సార్ కానీ ఎవరన్నా, ఆడియో సార్ కానీ ఎవరన్నా కానీ కొత్త పాస్బుక్ ఏది, మరి పట్టదారు ఎవరు, వాళ్ళు ఏరియా అని పిలిచి మమ్మల్ని పిలిచి వాళ్ళకి చేయాలి కదా ఏదైనా చేస్తే. మమ్మల్ని విలువంది ఎట్లా చేస్తాడు? కొత్త పాస్బుక్ వచ్చిందా మీకు? కొత్త పాస్బుక్ వచ్చింది, బుక్ అడగాలి కదా సారు. ఎంఆర్ఓ సార్ బుక్ అడగాలనా వద్దా? రైతు బంధు వచ్చిందా? గదొస్తేనే మాకు మొన్న ఆన్లైన్ లో కట్ అయింది తెలుసు, లేకపోతే మాకు అంతవరకు దాకా తెలియదు. మాకు ఇప్పుడు ఆన్లైన్ లో కట్ అయిందా? కట్ అయింది. ఎట్లా కట్ అయింది? అది కావాలి మాకు. అదే అయితే ఎంఆర్ఓ సార్ ఏమంటాడు? కలిసిరా ఆయన కలిసినాము. ఆన్లైన్ లో ఎట్లా కట్ అయింది అంట అని అడిగినాము. పాస్బుక్ గుంజుకున్నాడు, రౌండ్ అప్ చేసి అన్నాడు. రౌండ్ అప్ ఎందుకు చేస్తావు సార్ అంట నాన్న, బుక్ ఇయ్య అన్నాడు. ఎందుకు ఇయ్యవు, ఏ తారీఖుతో ఇయ్యవు అని కూడా అడిగిన. ఈయన కిరోసిన్ పోసుకొని తలగబెట్టుకుంటానా అట్లా అయితే ఇచ్చిండు. ఇచ్చిండు కానీ రౌండ్ అప్ చేయనియలేను, చేయనియలేను కానీ మా భూమి మాకు కావాలి. అవును సార్ చేసిండు ఆయన ఒక సారే, కానీ ఏదో అడగాలి కదా మనిషి. ఓనర్ భూమి ఆయన ఏడి, భూమి ఆయన ఏడి. మరి పాస్బుక్ కొత్త పాస్బుక్లు వచ్చినాయి కదా సార్, మరి కొత్త పాస్బుక్ ఏదయ్యా అంటే అని ఎంఆర్ఓ సార్ అడగాలనా లేదా? అవునవును. మరి ఎందుకు అడగలేదు? ఎట్లా ఎట్లా అవుతుంది రిజిస్టర్? ఎట్లా కట్ అవుతుంది ఆన్లైన్ లో? అయితే మిమ్మల్ని అడగకుండా వేరే వాళ్ళ పేరు మీద ఆన్లైన్ లో ఎట్లా కట్ అవుతుంది? మాకు అది కావాలి. ఆన్లైన్ లో కట్ అయితే మాతో కూడా మస్తు భూములు ఉన్నాయి, అట్లా చేయమని. మరి అత్తనూరు మండలంలోని చింతల్చెరు శివారికి వచ్చిన రేవణి భూమి. ఇది గవర్నమెంట్ భూమి కాబట్టి, అదేవిధంగా ఇది వడ్డపల్లి దగ్గర ఉంటుంది. ఇది చింతల్చెరు శివనాగారు వీరయ్యకు ఈ భూమి గవర్నమెంట్ జీతం ఉంటే బతుకుమని ఇచ్చింది. కానీ ఈ భూమి వీళ్ళకు బిక్షపతికి అనే వ్యక్తికి మన కౌలుకు పెట్టిండు. ఏమని కౌలు పెట్టిండు అంటే 11,000 రూపాయలు ఇస్తున్నా సంతకం పెట్టం అంటే వేలుముద్ర వేసుకొని ఆ బిక్షపతి అంటైనా మొత్తం భూమి అక్రమంగా పటేసుకోండు. కానీ ఈ 3 సంవత్సరాల సంది ఈయన కొట్లాడుతూ ఉన్నారు. కానీ ఈ దళితుల భూమి గుంజుకునేదానికి ఎంత న్యాయమో అందరూ ప్రతి ఒక్కళ్ళని మేము అడుగుతా ఉన్నాం.
అదేవిధంగా మండల ఎంఆర్ఓకు ఆర్డీఓ నుంచి తెచ్చినాము అప్లికేషన్, ఆ తర్వాత కలెక్టర్ నుంచి తెచ్చినాము, ఆ తర్వాత ఎంబీలతో చెప్పించినాము, ఆయన ఎంఆర్ఓ వినడం లేదు. ఎందుకంటే ఇటువంటి భూములు అత్తున్న మండలం మొత్తం ఇట్లా చేస్తూ ఉన్నాడు ఎంఆర్ఓ కాబట్టి ఎంఆర్ఓకు న్యాయం చేస్తాడని మేము ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. కాబట్టి శివనారాయణ వీరయ్యకు తన భూమి 30 గుంటలు ఇవ్వాలని మేము ఈ విధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి లేని వేడల ఈ భూమి గురించి ఎంత దూరమైనా సరే ఉద్యమిస్తామని యువజన సంఘం తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అనంతరం అత్నూర మండల తహసీల్దార్ వివరణ కోరగా, శివనగరం వీరయ్య చింతలచెరు గ్రామ నివాసి అయిన శివనగరం వీరయ్య తనకు చెందిన 173 సర్వే నెంబర్గా 30 గుంటల భూమి రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారా వడ్డేపల్లి గ్రామస్తులైన వాళ్ళ పేరు మీద రిజిస్టర్ డాక్యుమెంట్ చేయడం జరిగింది. అది డాక్యుమెంట్ అది ఎప్పుడు చేశారు సార్? అది రిజిస్ట్రేషన్ ఎప్పుడు జరిగింది? రిజిస్ట్రేషన్ 2002 శివనగరం వీరయ్య అనే అతను రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారా వేరే వాళ్ళ భూమి అమ్మడం జరిగింది. అట్టి విషయంలో ఇప్పుడు నేను ఆ భూమి అమ్మలేదని చెప్పి చెప్తున్నాడు. రిజిస్టర్ డాక్యుమెంట్ తెచ్చారు వీళ్ళు, అమ్మిన వాళ్ళు తెచ్చారు, కొన్నోళ్ళు కూడా తెచ్చారు. దాని మీద ఆ రిజిస్టర్ డాక్యుమెంట్ మీద మా మండల జిల్లాతోని విచారణ చేయించినాం. అది సీలింగ్ పట్టా అని అంటున్నాడు. సీలింగ్ పట్టా అయినందుకు ఎందుకు అటు భూమిని ఎందుకు అమ్మిర్రు, ఎందుకు కొన్నారు అనే ఉద్దేశంలో క్రియోటి యాక్ట్ ప్రకారం నోటీసు ఇవ్వడం జరిగింది. అటు నోటీసు మీద వాళ్ళ వివరణ వచ్చిన పిదప క్రియోటి యాక్ట్ ప్రకారం చెల్లిస్తుంది. ఇప్పుడు ఆన్లైన్లో ఎవరి పేరు మేము సార్? అది ఆన్లైన్లో ఎవరైతే శివనగరం వీరయ్య ఉన్నారో వాళ్ళు అమ్మిన వాళ్ళ పేరు. ఇప్పుడు ప్రజెంట్ అంటే రైతు బంధు పథకం వాళ్ళు తీసుకున్నారు కదా? లేదు, అది ఆఫీస్లో. గతంలో రైతు బంధు పథకం వాళ్ళు తీసుకున్నారు కదా? మరి భూమి అమ్మడు కొనడం నిషేధం, తప్పు. ఇప్పుడు అమ్మి మళ్ళా మేము అమ్మలేదని అంటున్నారు. కాబట్టి వాళ్ళు నోటీస్ ఇచ్చినాం, నోటీస్ నుంచి సమాధానం రాగానే ప్రశ్న దాన్ని యాజ్ పర్ యాక్ట్ ప్రకారం తెలియజేస్తాం. వాళ్ళ ఆరోపణ ఏమన్నది అంటే కొనుగోలుదారులు ఎవరైతే మీకు డాక్యుమెంట్ తెచ్చిచ్చినారో తెచ్చిచ్చిన తర్వాత మీరు వాళ్ళ పేరు మీద అమలు చేసింది అనేది వాళ్ళ ఆరోపణ సార్? అమ్మిన డాక్యుమెంట్, రిజిస్టర్ డాక్యుమెంట్ ఇచ్చారు కాబట్టి అమలు జరిగింది. అది అసలు అది భూమి అమ్మనే కూడదని చెప్పి మీరు అంటున్నారు కదా ఒక వాక్యాలో? తప్పు జరిగింది కాబట్టి పిఓటి ప్రకారం చేయాలి. అంటే దాంట్లో బాధ్యత మీ బాధ్యత కూడా ఉన్నట్లేనా? ఏ బాధ్యత అంటే అమ్మిన దాంట్లో అంటే ఆయన భూమి అమ్మని నేను అన్నా. మరి అమలు చేసే విధానంలో తప్పు జరిగింది. అట్టి భూమి అయితే అమ్ముడు అనేది తప్పు కాబట్టి నోటీస్ ఇచ్చాం. దాని తర్వాత తెలియదు.